సర్వలోక రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారా లేక వచ్చారా? పుట్టారు అంటే ఇంతకుముందు లేనివారు, ఏమీ తెలియనివారు, ఒక నూత ఆత్మను భూమి మీద శరీరదారుడిగా అవతరించడం పుట్టడం. వచ్చారు అంటే ఉన్నవాడు, తెలిసినవాడు, ఏదో ఒక కారణంతో ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు రావటం. భూమి మీద మనం వాడుకుని పొందుకునే వస్తువులను కూడా గమనించండి. పుట్టినవా లేదా ఎక్కడి నుంచైనా వచ్చినవా, తయారు చేయబడ్డవా? కొంతమంది పరిశోధనకారులు, మానవులు అందరి అభిప్రాయం ఏంటంటే నూతన సృష్టి అని, నూతనంగా ఆవిర్భవించింది అని, నూతనంగా తయారు చేయగలిగామని. ఏది నూతనం కాదు. ఏ విషయాన్నైనా గమనించుకోండి, ఏ వస్తువునైనా పోల్చుకోండి, దేవుడు తయారు చేసిన సృష్టిని వినియోగించుకుని మాత్రమే తయారు చేయగలుగుతున్నారు తప్ప, అంటే ఒకదానిని ఇంకొక దానికి ఉపయోగించుకొని ఒక విశేషాన్ని తెలియచేస్తున్నారు, ఒక వస్తువును తయారు చేస్తున్నారు. కానీ నూతన సృష్టి మాత్రము ఇప్పటి వరకు ఏది ఎవ్వరూ తయారు చేయగలగలేదు. దేవుడు సృష్టించిన ఖనిజ సంపదను ఉపయోగించుకొని లేదా నీటి ద్వారా, గాలి ద్వారా తయారు చేయబడే విద్యుత్తును ఉపయోగించుకొని లేదా ఇతరితర ఉపయోగించుకుని మాత్రమే చేయగలుగుతున్నారు. ఏది నూతన సృష్టి కాదు, నూతన ఆవిర్భావం అంతకంటే కాదు. అలానే దేవుని విషయంలో కూడా పుట్టాడని పండగ చేయాలా లేక దేవుడు భూమి మీదకు వచ్చాడని సంతోషించాలా? హెబ్రీ పత్రికలో ఆయన లోకమందు ప్రవేశించినప్పుడు అనే మాటను మనం చదవగలం. ప్రవేశించినప్పుడు అనగా రావటమే. వచ్చాడు అంటే ఎక్కడో ఉన్నవాడనే కదా అర్థం. నిజమే, ఆయన వాక్యం కూడా సెలవిస్తుంది, ఆయన ఉన్నవాడు అనువాడు అని. అల్ఫా ఒమేగా, ఆది అంతము ఆయనే గనుక ఆయన ఉన్నవాడు. సామెతల గ్రంథము 8:22 గమనిస్తే పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమైనదిగా యెహోవానని కలిగజేసిన వాక్యం, ప్రధానమైనదిగా మొట్టమొదటిగా తన ప్రియకుమారుణ్ణి తయారు చేసుకున్నాడు. సృష్టి కంటే ముందున్నవాడు యేసుక్రీస్తు, సృష్టి కంటే ముందుగా ఏర్పాటు చేయబడినవాడు. అందుకనే ఆయన ఆల్ఫా ఒమేగా, ఆది అంతము ఉన్నవాడు అనువాడు. యోహాను సువార్తలో ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని ప్రారంభించబడుతుంది సువార్త గ్రంథం. అనగా ఆదియందే వాక్యము దేవునితో ఉన్నది అని అర్థం. సృష్టి ఆరంభమునకు ముందే దేవుడు వాక్యరూపేణ ఉన్నాడని అర్థం. 14 వెళ్తే ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆదిలో ఉన్న వాక్యం, ఆదిలో ఉన్న క్రీస్తు కృపాసత్య సంపూర్ణుడిగా ఇప్పుడు మన మధ్య నివసిస్తున్నాడు అని అర్థం. ప్రకటన గ్రంథం 19:1 రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను, మరియు దేవుని వాక్యము అనే నామం ఆయనకు పెట్టబడి ఉన్నది. దేవుని వాక్యము అనే నామం ఆయనకు పెట్టబడి ఉన్నది. 3 ఆయన లేకుండా ఏది కలగలేదు, ఆయన లేకుండా ఏది కలగలేదు. ఇప్పటికీ కూడా ఏది కలగాలన్నా ఆయన లేకుండా ఏది కలుగటలేదు, ఆయన లేకుండా ఏది కలగదు కూడా. ఆయన సృష్టించిన వాటిని, విడిచిపెట్టిన వాటిని, ఆయన మన కొరకు ఏర్పాటు చేసిన వాటిని మనము మనకు నచ్చిన రీతిలో మలుచుకుంటున్నాం, మనకు నచ్చిన రీతిలో తయారు చేసుకుంటున్నాం. తయారు చేసేవాడు కూడా ప్రజలు ఏ విధంగా వాడుకుంటారు, ఏ విధంగా ఇది అమ్ముడుపోతుందని తయారు చేస్తాడు తప్ప ఇప్పటి వరకు ఏది ఆవిర్భావం చెందలేదు, నూతనంగా ఏది తయారు చేయబడలేదు. చిన్ని చిన్ని కంప్యూటర్ చిప్స్ నుండి పెద్ద పెద్ద ర్యాకెట్ల వరకు ప్రతి వాటిని తయారు చేయగలిగిన అటువంటి జ్ఞానం కలిగిన మానవుడు ఏదైనా తయారు చేయాలన్నా, దాన్ని వాడుకోవాలన్నా, దానిని మనకు అనువైన రీతిలో మలచుకోవాలన్నా దేవుడు సృష్టి మనకు ఆధారపడవలసిందే. దేవుడు మనకు వాడుకోవడానికి ఇచ్చినటువంటి ఈ వస్తువులను, ఖనిజ సంపదను మనం ముడిసరుకుగా వాడుకుంటేనే ప్రతి విధమైనటువంటి వస్తువులు మనకు వస్తున్నాయి. అందుకోసమే దేవుడు మనము వాడుకోవడానికి ఈ ఖనిజ సంపదను, సృష్టిని మనకిచ్చాడు. ఆయన లేకుండా ఏది కలిగలేదు, కలగబోదు కూడా. సృష్టి ఆరంభము 1,000,000,000 అయిందని పరిశోధకులు చెప్తున్నారు. అలాంటప్పుడు సృష్టి కంటే ముందే ఉన్నటువంటి ఈ క్రీస్తును ఇప్పుడు కొత్తగా పుట్టినవాడని ఎందుకంటున్నాం? మనం ఒక చోట నుండి వేరొక చోటకి వెళ్ళినప్పుడు, వేరొకరు వేరే చోట నుండి మన చోటకి వచ్చినప్పుడు మనం వారిని ఏమని పిలుస్తాం? వచ్చారని పిలుస్తామా, లేకపోతే ఇక్కడికి పుట్టారని పిలుస్తామా? ఆ విధంగానే పరమందు ఉన్న క్రీస్తు భూమి మీదకు వచ్చారు. కొన్ని సువార్త గ్రంథాల్లో, కొన్ని కొన్ని వాక్యాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టారు అని మానవాళి అనుకున్నది ఆ విధంగానే లిఖించబడ్డది. నిజమే, అలా అని పుట్టారు అనేది తప్పని కాదు నా ఉద్దేశం. కానీ మర్చిపోవద్దు, పరమందు యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి మన కోసం వచ్చారు అని గ్రహించండి. పుట్టారు అనడంలో తప్పులేదు, వచ్చారు అనడంలో తప్పులేదు. కానీ వచ్చిన శ్రేష్టతను గమనించండి. ఆయన కొత్తగా జన్మించలేదు, ఆయన కొన్ని కారణాల ద్వారా భూమి మీదకి వచ్చాడని మాత్రం అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. ఆయన భూమి మీదకి రావడానికి కారణాలు ఇంకొక వీడియోలో పొందుపరిచాం, అది వీక్షించండి. పౌలు గారు పిలిప్పీలకు రాస్తూ ఒక సత్యాన్ని వివరించాడు.
ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడుయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాణి మోకాలును యేసు నామందు వంగునట్లు ప్రతి వాణి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకునుటయు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. ఈ వాక్యాన్ని శ్రద్ధగా గమనించి పలుమార్లు చదువుకుని గ్రహించినట్లయితే వాక్యంలో ఉన్న మర్మం మీకు అర్థమవుతుంది. వాక్యంలో ఉన్న క్రియ, వాక్యంలో ఉన్న సత్యము మీకు సమస్తాన్ని వివరించగలుగుతుంది.